హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ ప్రతిరోజు తెలుగులో కరెంట్ అఫైర్స్ మరియు జీకే 8/8/2018. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏ రోజు? ఆగస్టు 9వ తేదీ. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల జనాభా ఎంత? 90 దేశాలలో 37 కోట్ల జనాభా ఉన్నారు. 7000కు పైగా భాషలు, 5000కు పైగా భిన్న సంస్కృతులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్లో ఆదివాసీ జనాభా ఎంత? 10.42 కోట్లు, అంటే 8.6%. ఇందులో 461 ఆదివాసీ తెగలు ఉన్నాయి. టైమ్స్ ఉన్నత విద్య విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్స్ 2018 తొలి 200 స్థానాలలో మొదట నిలిచిన దేశం. అమెరికా 77 విశ్వవిద్యాలయాలతో ముందు నిలిచింది. యూకే 31, నెదర్లాండ్స్ 12, జర్మనీ 10, ఫ్రాన్స్ 8. భారతదేశానికి స్థానం లభించలేదు. గత 3 ఆర్థిక సంవత్సరాలలో మోసాల కారణంగా భారత్ బ్యాంకులకు వచ్చిన నష్టం ₹70,000 కోట్లు. 2015-16లో ₹16,409 కోట్లు. 2016-17లో ₹16,652 కోట్లు. 2017-18లో ₹36,694 కోట్ల. సగటున ₹1,000 కోట్ల కంటే ఎక్కువ స్థూల ఎన్పిఏలున్న బకాయిదారులు ఎంతమంది? 139 మంది. 10 ఐడియాలజీస్ పుస్తక రచయిత జైపాల్ రెడ్డి. జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సిఆర్బి గణాంకాల ప్రకారం 2016లో ఎన్ని అత్యాచార కేసులు నమోదయ్యాయి? 38,947, అంటే ప్రతిరోజు 4 మహిళలపై అత్యాచారం జరిగింది. గ్రామీణ తాగునీటి పథకం కోసం 2012-17 మధ్యకాలంలో ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా ఎంత ఖర్చు పెట్టారు? ₹81,168 కోట్లు. గ్రామీణ ప్రాంతాలలో కేవలం 8% మాత్రమే నీటి సరఫరా పెరిగింది. దేశవ్యాప్తంగా 2016-17లో 77 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 8 కోట్లు ఖర్చు చేశారు? ₹3,150.37 కోట్లతో 8,840 ప్రాజెక్టులు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అత్యధిక మొత్తం ఖర్చు చేసిన రాష్ట్రాలలో తొలి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. విజయవాడకు రోజు వచ్చిపోయే రైళ్లు ఎన్ని? 194. తగిన సౌకర్యాలు లేక ఒక్క నెలలోనే రైళ్ల రాకపోకల్లో 178 గంటల సమయం వృధా అయ్యింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు? 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 13 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి ఎమ్మెల్సీగా పనిచేశారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.